बेदवाड़ चंद्रबाबु नायडु गारु आयन प्रजल मीद उन्नटुवंटि अक्कसनंता कूडा तीर्चुकुंटाडु तन्नु ओडिंचिनटुवंटि प्रजल्नि శాపనార్థాలు పెడతాకి బెదవాడు వచ్చినట్టుగా కనబడుతుంది ఆయన మాట్లాడతాడు ఈ జగన్ గారి ప్రభుత్వం ఏబిసిడి ప్రభుత్వం అని ఏదో మాట్లాడుతూ ఉంటాడు పదవి పోయిన తర్వాత ఆయనకు కొత్త పిచ్చి వచ్చినట్టు ఉంది పేర్లు పెడతాం మనుషులకు పేర్లు పెడతాం ప్రభుత్వానికి పేర్లు పెడతాం మీ అబ్బాయి కూడా మంచి పేరు పెట్టుకుంటే బాగుండేది ఈ తత్వం మీకు మీ అబ్బాయి పుట్టినప్పుడు బోధపడితే మీ అబ్బాయి ఈ తత్వానికి వాళ్ళ సరిపడ పేరు పెట్టేవాడు మరి ఇవాల ఆయన ఏబిసిడి ఏదో అక్రమాలు దౌర్జన్యాలు దోపిడీయాలని చెప్పని ఎవడో రాసిస్తే ప్రాస కోసం ఆయన మాట్లాడుతున్నాడు అసలు తమరి జీవితం ఏంటి అసలు తమరు ఎక్కడ ప్రారంభించారు జీవితాన్ని రెండు ఎకరాల రైతుగా ఉన్నటువంటి కజ్జూర్ నాయుడు అనేటువంటి ఒక చిన్న సన్నకారు రైతు కుటుంబంలోంచి వచ్చిన మీరు ఇవాళ ఎక్కడి ఈ తలతూగేటువంటి డబ్బులు వందల కోట్ల రూపాయలతో మీరు తలతూగుతున్నటువంటి బంగ్లాలు ఎక్కడ ఇయన్నీ కూడా ఏ వ్యాపారం చేశారు భారతదేశంలో పాలమ్మి పెరుగమ్మినటువంటి ఏ కంపెనీకి మీ స్థాయిలో లాభాలు ఎందుకు రావట్లేదు హెరిటేజ్ కి వచ్చిన లాభాలు ప్రభుత్వంలో ఉండి పాపాలు చేసి జనం సొమ్ము దోచుకుని ఆ డబ్బుల్ని మీ కొడుకుని మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కంపెనీలో పెట్టి అమ్మని పాలుకి పిడకలకి పెరుక్కి అమ్మినట్టుగా రాసి ఇక్కడ తన ఇక్కడున్న దోచుకున్న డబ్బుల్ని హెరిటేజ్లో రాయటం అనేది ఎవరూ చూడలేదు ఎవరికి తెలియదని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు వాళ్ళ పిల్లి పాలు తాగుతున్న చందాన కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగుతూ నన్ను ఎవరు చూడలేదు అనుకుంటున్నారు ఇవాళ మీ జీవితం అంతా కూడా ప్రజలు చదివేశారు ఇవాళ మీ అవినీతి ప్రజల సొమ్మును దోచి దాన్ని హెరిటేజ్లో పాలమ్మినట్టుగాను పిడకలమ్మినట్టుగాను పెరుగమ్మినట్టుగాను మీరు లెక్క రాసినంత మాత్రాన మీ పాపాలు మీ అవినీతి కంపు అసలు హెరిటేజ్ అంతా కూడా ఇది మా ఆస్తి తెలుగు వాళ్ళ ఆస్తిది మా దగ్గర సొమ్ము దోచుకుని మీరు హెరిటేజ్లో లెక్కలు రాసుకున్నట్టు పరిస్థితులు ఎవరికి తెలియదు అనుకుంటున్నారు మీరు మీ హెరిటేజ్ అంతా కూడా పాపాల పొట్ట అవినీతి కంపు కొట్టేది మీ దగ్గర హెరిటేజ్లో పాలవాసం రాదు పెరుగు వాసం రాదు పిడకల వాసం రాదు అక్కడ వచ్చేదంతా కూడా పాపపు కంపు వస్తుంది మా దగ్గర దోచుకున్నటువంటి డబ్బులు ప్రజల దగ్గర దోచుకున్న డబ్బుల్ని హెరిటేజ్లో దొంగ లెక్కలు రాసినంత మాత్రాన మీరేమీ శుద్ధులైపోరు మీరు పుణ్యాత్ములు అయిపోరు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన మాట్లాడతాడు అమరావతి నేను బాగు చేద్దాం అనుకున్నాను కానీ ఎవరికి అసలు చీమ కుట్టినట్ట నా లేదు మీరు ఇంటికి ఒకళ్ళు రావాలి రోడ్డు ఎక్కాలి అని మాట్లాడుతున్నారు అసలు అమరావతిలో ఏం చేశారు మీరు వేల కొద్ది ఎకరాలు మీరు మీ వందిమాగదులు కూడా పెట్టుబడులు పెట్టుకుని భూములు సంపాదించుకున్నారు ప్రజల యొక్క ఆశల్ని ఆకాంక్షల్ని దోచుకున్నది మీరు భూములు దోచుకున్న ఉన్నటువంటి శ్రద్ధ అమరావతిలో వేల కొద్ది ఎకరాలు అమాయకులైనటువంటి రైతులకి బెదిరించి అదిరించి మాయమాటలు చెప్పి ఇవాళ ఆశ చూపి ఆ భూములు లాక్కుని అవన్నీ కూడా మీ చేతుల్లో పెట్టుకుని మీ వందిమాదరుల చేతుల్లో పెట్టుకుని అమరావతి తాత్కాలిక అమరావతిగా తెలుగు ప్రజల్ని అవమానం చేసింది మీరు అమరావతి పేరుతో విజయవాడని గుంటూరుని సర్వనాశనం చేసింది మీరు ఇవాళ ఏ ముఖం పెట్టుకుని బెదవాడలో ఓట్లు అడగటకు వచ్చారు గుంటూరులో ఓట్లు అడగవచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను ఎంత మాయమాటలోడంటే ఎంత మోసగాడంటే చంద్రబాబు నాయుడు ఆయన కుప్పం వెళ్ళి నాకు కుప్పం అంటే ప్రాణం అని చెప్పి మొన్నే మాట్లాడాడు 4 రోజుల క్రితం నిన్న వైజాగ్లో నాకు నిదట్లో కూడా విశాఖపట్నం వస్తే
విశాఖపట్నం అంటే అంత ప్రేమ నాకని మాట్లాడతాడు. మళ్ళీ వాడు బెదవాడు వచ్చి అసలు బెదవాడంటే నాకు వెనలేని మమకారం అని చెప్పని ఇక్కడ మాట్లాడతాడు. మొన్న మధ్య అలా శ్రీమతి గారు మరి ఏ గాజులో తెలియదు, బంగారు వజ్రాల గాజులా బంగారం గాజులా లేకపోతే మా చిలకలపూడి గాజులో నాకు తెలియదు, కానీ ఆవిడ ఆ గాజులు ఇస్తాకు వచ్చి ఆవిడ మాట్లాడింది. అసలు మా ఆయన నిదట్లో లేపినా అమరావతి అంటాడు, బాత్రూమ్కి వెళ్ళిన అమరావతి అంటాడు, ఇంట్లో పడుకున్న అమరావతి అంటాడు, స్నానం చేసేప్పుడు కూడా ఒళ్ళు రుద్దుకుంటా అమరావతి అమరావతి అని రుద్దుకుంటాడని ఆవిడ చెప్తున్నారు. అసలు ఏది నిజం, ఏది నమ్మాలి? అసలు నీకు ఏది ప్రేమ? నీకు చంద్రబాబు నాయుడు గారికి అధికారం అంటే ప్రేమ, దోచుకోవటం అంటే ప్రేమ, దాచుకోవటం అంటే హెరిటేజ్లో దాచుకోవటం అంటే ప్రేమ. తప్పితే ఏ ఊరు మీద మమకారం ఉండదు, ఎవడి మీద ప్రేమ ఉండదు, మాంగారు మీద ఉండదు, బామ్మర్దుల మీద ఉండదు, తోడళ్ళుడి మీద ఉండదు, ఎవడి మీద కూడా తను తన కొడుకు తప్పితే ఎవరి మీద కూడా ఆయనకి ప్రేమ ఉండదు, మమకారం ఉండదు. ఇవాళ ఆయన చెప్తే మాట్లాడుతున్నాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు, మిమ్మల్ని మోసం చేశాడని మాట్లాడుతున్నాడు. ఇవాళ ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి అడిగి అధికారం పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏలుబడి బాగుంది కాబట్టి తమరు బామ్మర్ది గారు తమరు పుత్రరత్నం ఏ ఊరు వెళ్ళినా కూడా కనీసం 10 మంది జనం కాదు, 100 మంది జనం రాపోతే రాపోయారు, కనీసం 10 మంది కార్యకర్తలు కూడా మీ దగ్గరికి రాని పరిస్థితి. ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి లేదా మీ దివాళా కోరుతనం గురించి ఎవరు చెప్పాలి మీకు? అసలు తెలియక మానసికమైనటువంటి వైరాగ్యంలోనో మానసిక రుగ్మత్వనో ఇవన్నీ మాట్లాడుతున్నారా, లేదా తెలిసి నటిస్తున్నారా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆయన ఇంటికొకరిని రమ్మంటావు, నువ్వు ఇంటికొకళ్ళు వచ్చి ఏం చేయాలి? నీ మోసాలను తెలుసుకుని వాళ్ళ నిన్నే 4 బాధడాకి రావాలి. ఆఖరికి ఉద్యమించండి, మీరు ఇంట్లోంచి రండి అంటే ఒక ఆయన లేచి గట్టిగా చెప్పాడు, అసలు నువ్వేం చేసావయ్యా ఇక్కడ అమరావతిని అని చెప్పి, నువ్వు మోసం చేసావు, మేము ఉద్యమించి నిన్ను తనాలని చెప్పంటే నన్ను కాదు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఉద్యమం చేయమని మాట్లాడుతున్నాడు. అంటే వీధుల్లోకి వస్తే మీ మీదే, చంద్రబాబు నాయుడు గారి మీదే ప్రజలు తిరగబడే పరిస్థితి. 2017కు ముందు చాలామంది నాయకులు వదిలేశారు, 2018లో బామ్మర్దులు వదిలేశారు, హరికృష్ణ గారు వీళ్ళందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు, 2019లో ప్రజలు వదిలేశారు, 2021 సంవత్సరానికి వచ్చేప్పటికీ మీ కార్యకర్తలు కూడా నిన్ను వదిలేసిన పరిస్థితి వచ్చింది. ఇవాళ బెదవాడిని ఏం చెప్తున్నావు, బెదవాడిని బాగు చేశాను, ఉద్ధరించాను, మా అందరికీ కూడా మెళ్ళలో కిరీటాలు, తల మీద కిరీటం పెట్టాను, మెళ్ళలో నగలేశాను అని మొత్తం ఇంటింటికి ఈ కృష్ణా జిల్లా వాళ్ళకి గుంటూరు జిల్లా వాళ్ళకని మీరు చెప్తున్నారు కదా. చివరికి మన దిక్కుమాలిన స్థితి ఏ స్థితికి దయదారిందంటే, నువ్వు ఒక మేము చెప్పిన వాడిని కనుక ఎంపడ పెట్టుకొస్తే మేము కూడా రామని చెప్పని మీ సొంత కార్యకర్తలు కూడా నిన్ను బెదిరించి వదిలేసిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఆయన బెదవాడు వచ్చి మాట్లాడతాడు, భవానీపురంలో కొబ్బరి చెప్పుల మంత్రి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. అసలు మనకి నీతి నియమం అసలు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నావా, ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని పక్కన పెట్టుకు మాట్లాడుతున్నావు? నువ్వు బెదవాడు కొండ మీద చెట్టును అడిగినా పుట్టను అడిగినా రాయిని అడిగినా రప్పను అడిగి చెప్పుద్ది, ఆ కొబ్బరి చెప్పులని పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడతావు. సైకిల్ డిప్పల ఎత్తేసిన వాళ్ళ గురించి పక్కన పెట్టుకుని కొండ మీద దేవుడిది అమ్మవారి దర్శనానికి వచ్చి సైకిల్ వేసుకొస్తే ఆ డిప్పలు ఎత్తేసిన వాడిని పక్కన పెట్టుకుని నువ్వు మాట్లాడతావు, వాళ్ళ గురించి మాట్లాడతావు, అమ్మవారి గురించి. అమ్మవారు కళ్ళు తెరిచ అమ్మవారు కళ్ళు తెరిచింది కాబట్టే నీకు ఈ బతుకొచ్చింది ఇవాళ. అమ్మవారు జోలికి వెళ్తే ఏమవుతుందో ఆవిడ చూపించింది కాబట్టి ఇవాళ మానసిక ప్రశాంతత లేక మానసిక నైరాశ్యంతో బామ్మర్దులు వదిలేసి ఇంట్లో అత్తగారు వదిలేసి బామ్మ తోడళ్ళు వదిలేసి వదినగారులు మరుదులు అందరూ వదిలేసి ఆఖరికి నువ్వు నీ శ్రీమతి గారు మీ కుటుంబం తప్పితే ఎవరూ లేకుండా వదిలేసి ప్రజలు వదిలేసి చివరికి కార్యకర్తలు కూడా మిమ్మల్ని వదిలేసి స్థితిలోకి ఇవాళ అమ్మవారితో పెట్టుకున్నావు కాబట్టి ఈ రకమైనటువంటి కుక్క చావు మీకు వచ్చింది. అమ్మవారి దగ్గర క్షుద్ర పూజలు చేస్తే అర్ధరాత్రి పూజలు చేస్తే అమ్మవారు సహిస్తుందా, నీలాంటి వాడిని ఉపేక్షిస్తుందా? ఇంకా అమ్మవారి గురించి మాట్లాడతావు, అమ్మవారు మహిమ గల తల్లి కాబట్టే ఇవాళ అమరావతి పేరుతో ఈ ప్రాంతాన్ని సర్వనాశనం చేసి భూములు దోచుకుని ఈ ప్రాంత ప్రజల్ని వాళ్ళ జీవితాలని సర్వనాశనం చేశావు కాబట్టి ఇవాళ అమ్మవారు మీకు ఈ రకమైనటువంటి శాస్తి చేసిందనేది జ్ఞానం ఎరిగింది. ఇవాళైనా బుద్ధి తెచ్చుకుని
ఈ కుట్రలు కుతంత్రాలు అన్ని మానేసి స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తే మంచిది చంద్రబాబు నాయుడు గారికి. ఇవాళ ప్రజలకు చెప్తాడు అమరావతి మీద మీకు ఎవరికి అవగాహన లేదు, నేను మా ఆవిడ మా అబ్బాయి తప్పితే ఎవడో అసలు మీరు ఉద్యమం ఇంట్లో నుంచి బయటికి రావట్లేదని చెప్పాను. అసలు అమరావతిలో మీరు ఏం చేశారని ఊరాం దేశం అంతా తిరిగి చెంబుడు మట్టి గ్లాసు నీళ్లు తెచ్చి అక్కడ పోగేసినంత మాత్రాన అంతకు మించి ఏముంది? ఒక షెడ్ వేసి నాలుగు మూల నుంచి మట్టి తెప్పించి షో చేయడం తప్పితే ఏం చేశారు అమరావతికి? కారిపోయింది తాత్కాలికమైనటువంటి బిల్డింగ్లు, వర్షం వస్తే బయట ఎంత వర్షం వస్తుందో అసెంబ్లీలో అంత వర్షం పడుద్ది, వర్షం వస్తే బయట ఎంత వర్షం పడుద్దో సెక్రటరేట్లో అంత వర్షం పడుద్ది. అయ్యి మీరు కట్టినటువంటి 3000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి మా డబ్బు అంటే ప్రజల డబ్బు ఖర్చు పెట్టి మీరు అటువంటి బిల్డింగ్లు కట్టి మమ్మల్ని మోసం చేసి దగా చేసి ఇవాళ అమరావతిని ఏదో చేశామని చెప్పి మాట్లాడతారు. ఇవాళ అదే రాజధాని బెదవాళ్ళలో కట్టుంటే ఎంత బాగుండేది, అదే రాజధాని గుంటూరులో కట్టుంటే ఎంత బాగుండేది, అవన్నీ లేకుండా ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి తెలంగాణలో దొంగలాగా దొరికిపోయి కేసీఆర్ జేబు కొడుతూ దొరికిపోయి అక్కడ దొంగతనంలో పట్టుబడి ఇవాళ దొంగలాగా పారిపోయి వచ్చి అక్కడ అరెస్ట్ చేస్తారేమని పారిపోయి అర్ధరాత్రి ఇక్కడికి వచ్చి